ప్రధానంగా మరొక కీలకమైన వార్త కనిపిస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు తగ్గబోతున్నాయి. పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం కాస్త ఇప్పుడు బెడిసిగొట్టి పూర్తిగా ఉన్న రిజర్వేషన్లు కూడా అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 23% బీసీలకు రిజర్వేషన్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు తగ్గనున్న రిజర్వేషన్లు సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితే కారణం. ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా దామాషా పద్ధతికి ప్రాతిపదికన పెంచాలని కేసీఆర్ నిర్ణయం. తర్వాత ఎన్నికలపై నిర్ణయం. సంక్రాంతికి పంచాయతీ కొత్త కార్యదర్శులు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అన్నది వార్తలు సారాంశం. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. మనకు గెస్టులుగా మనతో ఉన్నారు ఈరోజు సమ్మారావు గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత. అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ నరేష్ గారు ఉన్నారు, బీజేపీ నేత. కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. డిస్కషన్లోకి వెళ్లే ముందు మనం టీఆర్ఎస్గా సమ్మారావు గారు ఏం చెప్తారు, బీసీలకు రిజర్వేషన్లు గతంలో ఉన్నదానికంటే ఇంకా తగ్గుతున్నాయి, ఎట్లా చూస్తారు దీన్ని? ఈ దళిత బడుగు బలైన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావాలన్న ఆలోచనే మా ముఖ్యమంత్రి గారిది. అదే రకంగా అన్ని వర్గాలకు కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తున్నారు. సరే, ఇది పత్రికలు రాగానే కానీ రేపు క్షేత్రస్థాయిలో కూడా రిజర్వేషన్కు సంబంధించిన ప్రక్రియ జరుగుతున్నది. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్కి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బీసీలకు తగ్గించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఈ పత్రికలు వచ్చిన దాని మీదనే మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ రేపు ఎట్లుంటే పరిస్థితులు, బలహీన వర్గాలకైతే తప్పకుండా ఒకవేళ రిజర్వేషన్స్లలో ఏదైనా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తే జనరల్లో కూడా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము. అంటే యాక్చువల్గా మొన్న రిజర్వేషన్లు పెంచాలి, 52% చేయాలి అని చెప్పన్న ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మీరు ఎట్లా చేస్తారు, చేయడానికి లేదు అని చెప్పేసి మొన్న ఈ మధ్యకాలంలోనే ఆ తీర్పు వచ్చిన పరిస్థితి. అయితే ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన పెంచాలి అన్న నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు కోత పడుతున్న పరిస్థితి. ఒకవేళ ఏదన్నా కోర్టుల వల్ల ఆంక్షలు పెట్టి ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చినా మా పార్టీ వరకు అయితే మేము తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు జనరల్ స్థానాలలో కూడా వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, వాటికి మంచి అవకాశాలు ఇస్తాం. ఓకే ఓకే. కడల శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తారు? సమ్మారావు గారు చెప్పిన దానిలో మొట్టమొదట మనకి రాజ్యాంగంలో సరే కొన్ని విషయాల్లో వాదోపవాదాలు జరగవచ్చు, కానీ ఏ రిజర్వేషన్లు అయినా 50% పెంచడానికి వీల్లేదు అనేది ఒక స్పష్టంగా ఉన్నది. దానిలో ఎస్సీ ఎస్టీలకి అది జాతీయ స్థాయిలో ఉన్న చట్టం చెప్తుంది అంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఎంత పెరిగితే అంత రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోవాలని. కాబట్టి ఆ కారణంగా రిజర్వేషన్లు తగ్గుతాయి, అందులో సందేహం లేదు. మనకి గతంలో 33% ఉండేది బీసీలకి, ఇప్పుడు అది 23% దగ్గర వచ్చి అంటే దాదాపు ఒక 10% తగ్గొచ్చాను. నేను అంకెలు అంత తగ్గుతాయని అనుకోను. 34% ఉండేది అంటే 1/3 అన్నట్టు. సో ఎస్సీ ఎస్టీ జనాభా అంత మేరకు పెరిగారు అన్నది చూడాలి. అది ఎంత మేరకు పెరిగితే ఆ మేరకు కోత పడుతుంది ఇటు సైడ్. ఇది మొట్టమొదటి అంశం. సరే, దాని మీద పెద్దగా మనం చేయగలిగింది ఏమి లేకపోవచ్చు. కానీ పార్టీలుగా చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. అయితే ఒక పార్టీతో ఒక పార్టీ పోటీ పడి మొన్న మీరు చూడండి ఎలక్షన్లో ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి అసెంబ్లీకి. రిజర్వేషన్ల బయట ఒకసారి మీరే పార్టీలు అడగండి, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఆ రిజర్వేషన్ బీసీలకి సార్ రిజర్వేషన్ లేదు. బీసీలకి 50% జనాభా ఉన్నారని ముఖ్యమంత్రి గారే 100 సందర్భాల్లో చెప్తారు. అసలు అంతా కలిపితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీనులు దళితులు వీళ్ళే 90% పైగా ఉన్నారు. 87%, 90% దాకా ఉన్నారు. 91% ఆయన చెప్పి అసెంబ్లీలో. మరి అధికారంలోకి వచ్చే పార్టీలు 100 పాలు నమ్మకంగా ఇప్పుడు గెలిచారు. రేపు పంచాయతీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉన్న ధీమా నా నిజంగా గెలవచ్చు కూడా, ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలంగా ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓటర్లు అట్లాగేస్తారు కాబట్టి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకొని అధికార పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం పార్టీల చేతుల్లో ఇమిడిపోయినది. మనం అర్థం చేసుకోవాల్సింది రాజకీయం పూర్తిగా పార్టీల చేతుల్లోనే ఇమిడి ఉంది. కేసీఆర్ గారు ధైర్యం చేసి మొట్టమొదటి ధైర్యం చేయాలి. ధైర్యం చేయకుండా అవుతుంది అన్న, ఎందుకంటే ఆ స్టెప్ తీసుకుంటే అది చారిత్రాత్మక అవుతుంది. ఇప్పుడు సమ్మారావు గారు ఇక్కడ మనకి స్టూడియోలో చెప్పడం కాదు, ముఖ్యమంత్రి నిన్న మీరు నేను ఎగ్జాంపుల్ పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూడండి, నాకు తెలిసి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ బయట ఒకే ఒక్క స్థానం జడ్చర్లో కాంగ్రెస్ పార్టీ మల్లు రవికి ఇచ్చింది. ఇంకా వేరే ఎక్కడ ఇచ్చుంటే టీఆర్ఎస్ సబ్జెక్టు కరెక్షన్ అయినా, అందుకే వారు చెప్పిందని నేను అంగీకరిస్తాను. ఎందుకు కాదు, మేము ఇక్కడ ఇచ్చాం ఓపెన్లో ఇక్కడ ఇచ్చామంటే నేను ఒప్పుకుంటాను. అలాగే బీసీలకి పార్టీలు పోటీ పడి
వాళ్ళు 20 ఇచ్చారు, మేము 21 ఇచ్చాం. అంటే 119లో ఇది ఏ రకంగా 50% వద్దో నాకు తెలియదు. మీరు లిస్టులు చూస్తే ఒకటి రెండు కులాలకే 40 సీట్లు, ఇది 119లో 36 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కులాల పేర్లు ఏ కులానికి వ్యతిరేకం కాదు ఇక్కడ చర్చ. అంటే నిన్న పత్రికల్లో కూడా వచ్చింది, బీసీలో ఇదిగో ఫలానా కులానికి ఒకటి, ఒక 7-8 కులాలకి అయితే ఒక్కొక్కటి, మిగతా వాటికి 3-4, కొంచెం పెద్ద కులాలు అనుకున్న వాటికి 3-4, మిగతా అసలు ప్రాతినిధ్యం లేని కులాలు కొండ విడిచేస్తాడు అనుకున్నటువంటి పరిస్థితి. మరి రాజకీయం ఏమో మీరు కులాల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. కులాలకు అతీతంగా మీరు సమాజాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే అనుకో, రాజకీయం ఏమో కులాల చుట్టూ తిప్పుతూ ఆ కులాలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా దశాబ్దాలుగా అన్ని పార్టీలు ఇదే పనిచేశాయి. కాకపోతే దీనికి ఎక్కడో చోట ఇప్పుడు ఏదో ఒక సాగు పెట్టి కోర్టు జడ్జిమెంట్ ఉంది, మనం ఏం చేయలేం, మా పార్టీ ఓడిపోవాలన్నా సీట్లు ఇచ్చి, ఈ మాటలు కాదు. ధైర్యంగా మీరు ముందుకు వచ్చి ఇదిగో మేము ఇస్తున్నాం, బడుగు బలహీన వర్గాల్లారా రిజర్వేషన్ లేకపోయినా నేను ఇస్తున్నా, మిగతా పార్టీలు ఇవ్వమండి దమ్ముంటే అని చెప్పి చెప్పి ఆ దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్ఎస్ మీద ఉంది. మిగతా పార్టీలు ఫాలో కాకపోతే మా బట్టి వాళ్ళందరూ రేపొద్దు ఎండగడతాం. రైట్, రామచంద్రారెడ్డి గారు. ఎస్, ఇది ఒకవైపు నుంచేమో బీసీలకి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ, ఇంకోవైపున మిగతా మైనారిటీలకి కానివ్వండి, అదేవిధంగా ఎస్టీలకి కానివ్వండి 12% రిజర్వేషన్ ఇస్తారన్నప్పుడు మొదటి నుంచి కూడా చెప్తున్నాం వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు యొక్క పరిమితి మించిపోతుంది 50%కి, మరి ఎవరికి కోత విధిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ మధ్యన కేబినెట్ సబ్ కమిటీ వేసినారు, కేబినెట్ సబ్ కమిటీ వేసినప్పుడు కేబినెట్ సబ్ కమిటీ కూడా 34%కి తగ్గకుండా ఇస్తామని చెప్పేసాము, వీళ్ళని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు సిఫార్సు చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కృష్ణయ్య గారు 52% మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన అంటున్నటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి 25% కాదని చెప్పేసి, 25% ప్రాతినిధ్యాన్ని కాదని చెప్పేసి 23% తగ్గిస్తున్నారు అంటే అంటే ఏ మీరు ఏ ధైర్యంతో చేస్తున్నారు, లేకుంటే ఏ విధమైనటువంటి ప్రాతిపదికన చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి చేస్తున్నారు అన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇది చెప్పాల్సిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాగర శ్రీనివాస్ గౌడ్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. శ్రీనివాస్ గౌడ్ గారు, సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో రిపోర్ట్ అయిన వార్త చూసుకుంటే బీసీలకు పంచాయతీ రిజర్వేషన్లు 23% అన్న ఒక వార్త కనిపిస్తోంది. మొన్న కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, ఇటీవల కాలంలో అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలన్న నిర్ణయం కావచ్చు, ఇక కేవలం 23% బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాజ్ ప్రకారం పెంచాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిజర్వేషన్లు తగ్గించామనే అధికారం వాళ్ళకి లేదు. కాకపోతే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వ శాసన బీసీ రిజర్వేషన్ తగ్గించాలని స్పష్టంగా కుట్ర పడినట్టు మాకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఒకట అందరూ ఎన్నికల్లో బిజీలో ఉండడంతో వాళ్ళు ఢిల్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుని అక్కడ సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా వాళ్ళు ఉద్యమం పండి, ఆ తర్వాత హైకోర్టులో కూడా మళ్ళీ ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘాన్ని తర్వాత ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చేసినటువంటిది మొత్తం ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారుల కుట్ర ఉంది, రిజర్వేషన్ వ్యతిరేకల కుట్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34% రిజర్వేషన్ అమలు అవుతాయి స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువన్నది, అది ముఖ్యమంత్రి గారే చెప్పారు భారతదేశంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని. ఈ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్ తగ్గించాలనే కుట్రమంతు దీన్ని ఎట్టి పరిస్థితులు మేము సహించాం. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి మొన్న గత అసెంబ్లీలో కోంటె టెంకరెడ్డి గారు సంపత్ని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సందర్భంగా ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి హరీష్ సాల్వే లాంటి పేరుండినటువంటి ఖరీదైనటువంటి న్యాయవాదులను తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేయించింది. కానీ ఇవాళ 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి పాలన అంశము, 2 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన అంశము, దీంట్లో ఈ జీపీ కూడా రాదు, ఓన్లీ ఏజీపీ తోటి వాదనలు వినిపించి కేసు నేరుగా అర్చన చేసారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎంతకైనా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వంతో పోరాడడానికి.
34% రిజర్వేషన్లతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాలి. 34% లేకుండా ఇలా వదిలిపు స్థానిక సంస్థల్లో ఏబిసిడి వర్గీకరణ కావాలి, బీసీలో అన్ని కులాలకు న్యాయం జరగాలని చెప్పారు. తమిళనాడు తరాల్లో రిజర్వేషన్ వేస్తామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తమిళనాడు తరాల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచకపోగా ఉన్న 34% రిజర్వేషన్ గండికి వచ్చడం ఇది ఎస్టీ పరిస్థితుల్లో సహించేది లేదు. రెండోది అనేది సీలింగ్ అనేది 50% సీలింగ్ అనేది విద్యా ఉద్యోగాల్లో మాత్రమే 50% సీలింగ్ ఎందుకంటే మెరిట్ దెబ్బతింటది అని చెప్పి విద్యా ఉద్యోగాల్లో కోటు కోటే రాజ్యాంగంలో ఎక్కడ ఏ పేరులా ఏ షెడ్యూల్లా ఏ చట్టంలో 50% రిజర్వేషన్లు దాటవుతారు ఎక్కడ కూడా లేదు. కోర్టుకు కోటే సుమోటోగా సుప్రీంకోర్టు 50% సీలింగ్ దాటవుతుంది. అది ఏ విషయంలో అంటే స్పష్టంగా విద్యా ఉద్యోగ రంగంలో మాత్రమే రిజర్వేషన్ దాటవుతుంది, కానీ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు 50% దాటవుతారు ఎక్కడ కూడా చెప్పలేదు. అదే సుప్రీంకోర్టు జనాభా లెక్కలు ఉంటే ఏ సామాజిక వర్గాల జనాభా లెక్కలు సైంటిఫిక్ గా అథెంటిక్ గా మీ దగ్గర ఉంటే వాళ్ళకు పాలనలో భాగస్వామ్యం ఆ తామాష ప్రకారం లేకపోతే మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, ఆ రాష్ట్రాలు ఇష్టానుసారం పెంచుకోవచ్చు అని చెప్పింది. కానీ పెంచుకోవచ్చు అనే విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు చెప్పడం లేదు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు టైం, శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు తక్షణం ప్రభుత్వం చేయాలి, ఏం చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం తక్షణమే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ జానారెడ్డి గారు ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పేరొందినటువంటి అడ్వకేట్లను పెట్టి బీసీలకు తరఫున వాదన వినిపించి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా హైకోర్టులో ఇచ్చింది కేవలం సింగిల్ బెంచే ఇచ్చింది, హైకోర్టులో ఫుల్ బెంచ్ ఇవ్వలే. కానీ హైకోర్టులో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ మీద అప్పీల్కి వెళ్ళి అడ్వ ఐదరంకి వెళ్ళి తీసుకొచ్చి పేరొందినటువంటి అడ్వకేట్లను పెట్టి మళ్ళీ అప్పీల్కి వెళ్ళి అప్పీల్లో తీసుకురావాలి. ఒకవేళ అక్కడ జరగకపోతే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేర్చైనా సరే రిజర్వేషన్లకు రక్షణ కల్పించి చేయాలి. ఈ రిజర్వేషన్లు బీసీలకు ఒక హక్కు ఉండాలి, కానీ అడుక్కునేటట్టు ఉండదు. ఇందిరా సహాని కేసు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి గారు మీరు కంప్లీట్ చేయండి పాయింట్. సరే, శ్రీనివాస్ గారు మాట్లాడింది మిత్రులు, ఆయన బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన మాట్లాడినారు. ఒకవైపున అంటున్నారు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి, 9th షెడ్యూల్లో పెట్టాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ అయ్యేది ఉంటే, చేయగలిగేది ఉంటే ఈ ప్రభుత్వం 12% మైనారిటీలకి 12% ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి చేతులు కాల్చుకుని నాలుగు గరుచుకున్నటువంటి సందర్భంలోనే చేయాల్సి ఉండే. అప్పుడు మోడీ గారితో, ఏది మోడీ గారితో కొంచెం సఖ్యతగా ఉన్నప్పుడే, కానీ అక్కడనే సాధ్యం కానిది. ఇప్పుడు శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన ఒక రాజ అంటే ఒక ధర్మపరమైనది అయినప్పటికీ కూడా చేస్తాడనే దాంట్లో మాత్రం నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎక్కడిది అక్కడ చెప్పుడే. 2018 పంచాయతీరాజ్ చట్టంలో సుస్పష్టంగా కూడా 34% రిజర్వేషన్ రిటైన్ అయి ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కానీ తర్వాతకు వచ్చేసరికి నేను 34% ఇద్దాం అనుకున్నాం, కానీ ఈ హైకోర్టు యొక్క తీర్పు ఉంటే 50% దాటిపోతుందని చెప్పి, ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ కలిపితే 60.19 వస్తుంది టోటల్ రిజర్వేషన్స్ అన్ని. మరి ఇవంతా 50% ఎబో దాడుతున్నది, అది ఇల్లీగల్ అయిపోతుంది అయినప్పుడు సుప్రీంకోర్టు యొక్క తీర్పు పరిధిని మించిపోతుంది. మించిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఐదర్ ఏదో ఒక వర్గానికి, మిగతా వర్గాలకు ఉంచాలంటే ఈ వర్గానికి తగ్గియాలి. మరి తగ్గిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామమే ఈరోజు 23% రిజర్వేషన్కి మేము కన్ఫైన్ అయ్యమని చెప్పేసి ఈ ప్రభుత్వం దాటవేస్తుంది, మాట దాటుతుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే రేపు జరగబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్లకి బీసీలకి పెద్ద ఎత్తున కూడా కత్తెర పెడుతుంది. రేపు 10వ తారీఖు పదవ తారీఖు కల్లా దీన్ని జూలై 31కి అయిపోయింది, టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక జనవరి 10 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నారు కాబట్టి ఆగమేఘాల మీద ఇప్పుడు ఎవరు అడవుల్లో వాడు ఉన్నాడు పట్టించుకునే దిక్కిందని చెప్పేసి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. మరి దీని మీద బీసీ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయి, అదేవిధంగా మేము కూడా ఏ విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలన్నది కూడా మేము ఆలోచిస్తాము. చేసి ఎవరికి కూడా నష్టం జరగకుండా చేయటం ఒకటి. రెండోది గుంతమొక్క మన ఏ రెండోది ఏంటంటే నింగి విడిచి సాము చేసే విధంగా ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా అన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. నరేష్ గారు, ఈ రాష్ట్రంలో బీసీలకు, హిందువులకు,
ఫస్ట్ కాంచి కూడా అన్యాయం చేసిన పార్టీలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఎంత బాధాకరం అంటే ఇప్పుడు ఆయన చేసిన ఒకరోజు సర్వేలోనే బీసీల పాపులేషన్ ఎంత వచ్చిందో ఆయన చెప్పిండు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డాడు చందనంగా. రాజశేఖర్ రెడ్డి గారు బీసీలలో ఈ లోకల్ ఎలక్షన్స్లలో తీసుకొచ్చి ముస్లింస్ని కలిపిండు. దాన్ని మేము పెద్ద ఎత్తున వ్యతిరేకించినాం. ఎందుకంటే వాళ్ళ ముస్లిం రిజర్వేషన్ అఫీషియల్గా రాజ్యాంగంలో లేదు, వాళ్ళని బీసీలో చేర్చి ఇప్పుడు ఉన్నదే. ఇప్పుడు ఈ 33% 23% పోతుందంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ ముస్లింస్ యాడ్ అవుతారు. సో ఈ ఎంత పెద్ద ఎత్తున ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుందండి. సో ఎవరు పాపం మా సీనన్న ఇదంతా కాని విషయం, సహజం కాని విషయం కాబట్టి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు బీసీలకు ఇంత ఇస్తున్నాయని చెప్పి డిక్లేర్ అయ్యి పార్టీలు పోటీపడాలని చెప్పేసి. కానీ ఎవరు పోటీపడుతున్నారు ఈరోజు బీసీలకు? ఈరోజు దగ్గర దగ్గర ఒక భారతీయ జనతా పార్టీ అంటే సరే ప్రజల తీర్పు ఎట్లున్నా కానీ 30 పైగా స్థానాలకు మేము బీసీలకు ఇచ్చినాం. కానీ ఇప్పుడు అధికార పార్టీ కానీ లేదు సీనన్న, ఇప్పుడు మేము గెలిచే రాష్ట్రం గెలవని చెప్పి మేము అనుకుంటున్నా. మేము ఒక ప్రతిపక్షము, ఒక నేషనల్ కేంద్ర పార్టీ, ఆ నేషనల్ కేంద్ర పార్టీ. ఇప్పుడు ప్రజలు మేము ఎందుకంటే పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషించలేము కాబట్టి మమ్మల్ని వాళ్ళు కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు కాబట్టి మాకు ఆ విధంగా రిజల్ట్ వచ్చింది తప్ప డెఫినెట్గా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం రాబోయే రోజులలో మీరు చూడండి. కానీ బీసీలకు బలరాం గారు బీసీలకు మటుకు పూర్తి స్థాయిలో అన్యాయం అవుతున్నది. నేనేమంటున్నాను ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఏ విధంగా నువ్వు దీన్ని పెంచిపిస్తావో, ఎందుకంటే నువ్వు సామాన్యుడు కావు, నువ్వు అసలు ఏకత్వ పార్టీ మొత్తం తీసుకొచ్చినావు అనేవి. నువ్వు మైనార్టీలని గిరిజనులు ఒకటే తీర్మానంలో పంపి రిజర్వేషన్ చేసినప్పుడే నీకు గిరిజన పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైంది ఈరోజు. సో బీసీలకు నువ్వు వృత్తులకు ఇచ్చి ఏ కులానికి ఆ కులా కుల రాజకీయాలు చేసినప్పుడు డెఫినెట్గా నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే 80% ముస్లింలని ఇప్పుడు ఈ లోకల్ రిజర్వేషన్లోకి తీసుకురాకూడదు పంచాయతీ రాజ్. లాస్ట్ టైం అట్లే కండక్ట్ చేసింది కదా ఎలక్షన్స్, హైదరాబాద్ ఎలక్షన్స్ లో అదే జరిగింది కదా. ఏం చేసిందండి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రస్తావిస్తుండు. ఆ రోజున మేము మైనారిటీలకి 5% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ 51% అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పగానే 50% తీసుకొచ్చేసి బీసీల యొక్క రిజర్వేషన్లకు విఘాతం కలగకుండా మైనారిటీలకు మేము ఇస్తున్నటువంటి పర్సంటేజ్ కి 1% తగ్గి మేము చెప్పిన మాట మేము బీసీలలో ఉన్న ఎక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఇచ్చేసి బీసీల పేరు మీద ఎంతమంది కార్పొరేట్ డ్యామేజ్ అయ్యింది. స్థానిక సంస్థల్లో కేటగిరైజేషన్ ఉండదు, బీసీలో కామన్ అయిపోయేసరికి ముస్లింలు నేచురల్ గానే మైనారిటీలు ఒక కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఉంటది అన్న అభిప్రాయంతో రాజకీయ పార్టీలు నేచురల్ గానే బీసీలకు అన్యాయం జరిగింది అన్నది ఆయన పాయింట్. ఏదైనా స్ట్రాటజీకి రావటం ఒక ఏది రాజకీయ పార్టీలకి అవసరం కూడా. రాష్ట్రంలో రెడ్లు గొర్రెలు అందరూ బీసీలని ఒక అంటే ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప వాళ్ళ ప్రయోజనానికి గారికి మిర్యాలగూడెం సీట్ ఇచ్చినము, అక్కడ ఉన్న బీసీ జనాభా ఎంత, ఆయన ఎందుకు గెలిపించుకోలేకపోయానని ప్రశ్నిస్తున్నాడు. మాట్లాడితే బీసీల గురించి ఏం చేయాలి, వేరే పార్టీలు ఏం చేయాలని ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి మనం కన్ఫర్మ్ అయినప్పుడు ప్రధానంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఆ పరిమితి ఉన్నది. అది ఇందాక శ్రీనివాస్ గారు కరెక్ట్గా రైజ్ చేశారు. రాజకీయ రిజర్వేషన్లు అందులో కూడా లోకల్ బాడీ, ఇప్పుడు ఎమ్మెల్యేలది వేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు జాతీయ స్థాయిలో లేదు, వాటికి లేదు. స్థానిక సంస్థలకు సంబంధించిన దానిలో పర్ష్యూ చేయటం సమగ్రంగా డేటా వారు కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. సమగ్రంగా డేటా ఇదిగో లోకల్ బాడీ ఇది పోటీకి సంబంధించిన, ఇది ప్రాతినిధ్యానికి సంబంధించిన, ఒకరికి ఇస్తే ఇంకోళ్ళకి సీటు పోద్ది అన్నది కాదు. ఓ ఇది రాజకీయాల్లో ఈ వీటిలో అందరికీ అవకాశం కల్పించాలనే పాయింట్. నేననేది రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పుడు అర్జెంటుగా ఇవాళ ఇది గెలిచాం కాబట్టి మనం చూసాం నన్ను ముఖ్యమంత్రి గారి ప్రకటన, 6 నెలల పాటు ఎలక్షన్ లేదు. అంటే ఏం దశలు అంటే మధ్యాహ్నం ఒక పద్ధతి ఒక సోయా ఇది లేకుండా నేను అనేది ఏంటంటే ఈ ఇప్పుడు ఒక నెల గతంలో టర్మ్ అయిపోయాక సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఎన్నికలు జరపని సందర్భాలు ఉన్నాయి. ఓ నెల అటు ఇటు అయితే పోయింది ఏమి లేదు. సమగ్రంగా దాన్ని న్యాయబద్ధంగా పోరాటం చేసి కనీసం ఆ 34% ఉన్న బీసీ సెన్సస్ కావాలండి. బీసీ సెన్సస్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. బీసీ సెన్సస్ ఇప్పుడు పంచాయతీ గ్రామ పంచాయతీల వారికి బీసీ సెన్సస్ చేసి ఎక్కడెంత జనాభా ఉన్నది పెట్టి మొత్తంగా ఎంతమంది ఉన్నారని చెప్పి పెట్టాలి, 1. నంబర్ 1. అయితే ముస్లింలకు సంబంధించి ఇది రాజకీయం ఇప్పటికన్నా మానుకోవాలి. మతపరంగా రిజర్వేషన్ పెట్టలేదు, ఎవరు పెట్టినా వృత్తుల పరంగా భూదేవకుల వాళ్ళు ఇలాంటి వాళ్ళకి పెట్టారు 4%. దాని గురించి లొల్లి కాదు, మొత్తం 70% 80% సాధించుకునే దాని మీద ఆలోచన. ఒక్కటి బలరాం గారు, 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇయ్యాటి వరకు కూడా దళిత బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగలేకపోయింది అనే మాట వాస్తవం. ఇప్పుడు మా సోదరుడు మాట చెప్పిండు, బీసీ కాబట్టి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుపోయి మిర్యాలగూడలో వేసిండు. అదే ఉన్నత వర్గాల వ్యక్తి అయ్యేది ఉంటే ఆ పరిస్థితి రాదు కదా, అక్కడ పోయిండు ఓడిపోయాడు పాపం. ఏం చేస్తాడు అభిమాన్యుడు యుద్ధంలో పోయిన పరిస్థితి వస్తుంది అంటే ఆడ నియోజకవర్గ ప్రజలతోటి కానీ కార్యకర్తలతో సంబంధం లేదు. దాంతో ఏమైతుంది, బీసీ వాళ్ళు గెలవలేరు అనేది ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం తప్ప సరే కాబట్టి అది తప్పులేదు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ నిలబడ్డా కూడా పరిస్థితి, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయింది, రిజర్వేషన్ల కాడికి వచ్చేటాలకు శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు మా పార్టీ గాని మా ప్రభుత్వం గాని చిత్తశుద్ధి ఉన్నది. ఇవాళ 70 నేను చెప్పబోయేది అది, 70 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే సంచార జాతులు అనేటి ఉన్నది అనేది కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిగా గుర్తింపలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానికి ఒక బీసీ కమిషన్ ఒకటి వేసి దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టి ఏదైతే గుర్తింపు లేని కులాలను గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది. నిజంగా కొన్ని కులాలు ఈ కులాలు కూడా ఉన్నాయా ఈ తెలంగాణలో అనుకునేటువంటి పరిస్థితి ఉండే, అవి వచ్చినాక కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. అటువంటి కులాలు రిజర్వేషన్ల కాడికి వచ్చినా, ఒకవేళ రాజ్యాంగపరమైన ఇబ్బంది వచ్చినా చట్టపరమైనటువంటి ఇబ్బంది వచ్చినా పేద ఏదైతే బడుగు బలహీన వర్గాలకు దళితులకు మైనార్టీలకు సముచితమైనటువంటి స్థానం మా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో దొరుకుతుంది. దాంట్లో ఎవ్వరు అనుమాన పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే జనరల్ సీట్లలో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన ఒక మాట, ఏదో వాళ్ళు అనుకున్న కేసుల కోసము అవసరం అనుకుంటే హరి సాల్వే లాంటి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి వాదించిన ప్రభుత్వము ఈ ఇష్యూని ఎందుకు అంత లైట్ తీసుకుంటుంది? ఏదో కోర్టు చెప్పేసింది కదా మేము చేసేస్తామని చెప్పి సంబంధించిన 2 కోట్ల మంది జనాభాకు సంబంధించిన నేనేమన్నా నేను నిజంగా చెప్తున్నా ఏమన్నా దళిత బడుగు బలహీన వర్గాల ప్రేమ ఆప్యాయాల వాళ్ళ వాళ్ళ దీవెనలతోటి అంతమంది పేద వర్గాలు ఓటేస్తేనే ఇలా ఈ రాష్ట్రంలో ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ మా ముఖ్యమంత్రి గారు గెలిచిండ్రు. 2 కోట్ల మంది వాళ్ళకు కూడా మంచి అడ్వకేట్ని పెట్టి ఈ కేసును కూడా గుట్లాడడానికి ప్రయత్నం చెప్తాం గొప్ప, ప్రభుత్వం నీరు గార్చాలనే ఆలోచన ఏ మాత్రం కూడా ఉండదు. శ్రీనివాసరావు గారు అడిగిన క్వశ్చన్, శ్రీనివాసరావు గారు చెప్పింది ఒకటి, ఇవన్నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే గనక పార్టీలు మేము ఎంత ఇస్తున్నాం, మేము మాట్లాడడం కాదు రాజకీయ వేదికల మీద కాదు, మేమేమిస్తున్నాం అన్నది పార్టీలు వాళ్ళు గారు ఎంత విష ప్రచారం ఎంత దుష్ప్రచారం చేసినప్పటికి కూడా కలవరాని వాళ్ళు వేదికల మీదకి పోయి ప్రచారాలు చేసినప్పటికి కూడా నేను అంటున్నా కదా మీరు ఇవాళ చెప్తున్నారు 52% బీసీలు ఉన్నారు కదా, ఈ బీసీలు అందరు ఎవరిని దీవించిండ్రు ఎవరిని ఆదరించిండ్రు? ఇది శ్రీనివాసరావు గారు రేపు కూడా తప్పకుండా ఆ బలహీన వర్గాలకు సముచితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉంటుంది, అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర పంచాయతీల వారీగా బీసీ సెన్సస్ ఏమన్నా ఉందా? నేను అడుగుతాను, బీసీ సెన్సస్ ఇప్పుడు కూడా జరుగుతుంది, సమగ్రంగా ఉంటే న్యాయపరంగా 10 రోజులు మనకి వాళ్ళ వ్యవస్థాగతంగా అంతా సిద్ధంగా కనుక ఉన్నట్టుగా అయితే
కోర్టుల్లో ఫైట్ చేయలేదు. సమగ్ర సర్వే చేయించింది మా ముఖ్యమంత్రి గారు. బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఆర్థిక స్థితిగతులు అన్నిటి మీద కూడా సర్వే చేయించి ఏ వర్గాలకు ఏ రకమైన స్థానం ఇవ్వాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది తప్పకుండా జరుగుతుంది, దానికి అనుమానం లేదు. రైట్, ఓకే, ఇది బీసీలకు సంబంధించిన చర్చ. అయితే మరొక కీలకమైన అంశము ఓట్ల మీద, ఓట్లలో ఎన్నో డౌట్లు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి దీనికి సంబంధించి.